దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్ట ఉన్నత నామంలో టీవీకి దగ్గరగా కూర్చుని వాక్యం వింటున్నా మీ అందరికీ శుభవందనాలండి. బాగున్నారా? ఏం బాగులేండి. మా పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. ఏంటో ఆ దేవుడు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదని ఉన్నారా? చాలా కుటుంబాలు భయంలో ఉన్నాయి. కొన్ని కుటుంబాలను అడిగితే నా భర్త వల్ల నాకు భయంగా ఉంది, తల్లిదండ్రులను అడిగితే బిడ్డల వల్ల మాకు భయంగా ఉంది, భయం భయం. ఇంకా కొంతమందిని అడిగితే వారి ఆస్తి విషయంలో భయపడతా వస్తున్నారు. కనుక ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఈ భయాన్ని తీసివేసేవారు ఎవరు? మనం ఆలోచిస్తే చాలామంది గొప్పవాళ్ళు భయపడ్డారు. దేవుని వాక్యంలో ఒక శ్రేష్ఠుడైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు అబ్రహాం గారు. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందొచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడాన్ని నీ బహుమానము అత్యధికమవునని చెప్పెను. అబ్రహాముకి భయం పట్టుకుంది. ఏమిటి అబ్రహాము భయము అని అంటే, వృద్ధాప్యానికి వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు దేవుడు, అబ్రహామా నీవు లేచి నేను చూపించు స్థలానికి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను. అద్భుతమైన సంగతులు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాం లేచాడు, దేవుని మాట ప్రకారం బయలుదేరాడు. 13వ అధ్యాయంలో లోతుతో కొంత ఇబ్బంది జరిగింది. లోతు వేరైపోయాడు. 14వ అధ్యాయంలో లోతు యొక్క కుటుంబాన్ని శత్రువులు పట్టుకెళ్ళినప్పుడు వారితో యుద్ధం చేసి తీసుకుని వచ్చి వాళ్ళకు కూడా ఇచ్చాడు. 15వ అధ్యాయం వచ్చేటప్పటికీ తన ఇంట్లో బిడ్డలు లేరు. తను అనుకుంటున్నాడు, నా ఇంటి పెద్దదాసుడే నా ఆస్తికి కర్త అవుతాడు. ఆ మాట చూడండి, 4వ వచనం. యెహోవా వాక్యము అతని యద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఆ పై వచనంలో నా ఇంటి పెద్దదాసుడే నా ఆస్తికి కర్త అనుకున్నాడు. కానీ దేవుడు తన్ను బలపరుస్తున్నాడు. ఏమన్నాడంటే, నేను నీకు కేడాన్ని అబ్రహాం, నేను నీకు బహుమానాన్ని ఇస్తాను, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను అన్నాడు. దేవుని వాగ్దానం ఎంత సత్యమో. ఎంతోమంది నా ప్రియులైన కుటుంబాలు బిడ్డలు లేక ఆస్తి ఉండి, ఈ ఆస్తి ఏం చేయాలి, ఎవరి పరం చేయాలి, ఎలాగా అని సతమతమవుతున్న కుటుంబాలు నాకు తెలుసు. ఎంతోమంది చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు నేను ఎరుగుదును.
నేను అంటాను, దేవుడు వారిని విడిచిపెట్టాడా? ఎందుకు భయపడతావు? చాలామంది తల్లులు తండ్రులు వాపోతున్న బాధ ఏంటంటే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత డబ్బున్నా బంధువులున్నా కడుపున పుట్టిన ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుండు అని ఆలోచన చేస్తున్నారు. నా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు కేడాన్ని బహుమానాన్ని, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని ఆయన చెప్తూ ఉన్నారు. దేవుని మాటను మనం నమ్మాలి, ఆయన వాగ్దానాన్ని మనం నమ్మాలి. మీరు సతమతం అవ్వద్దండి. దేవుడే మీకు తోడు, దేవుడే మీకు తోడు. దావీదు గారు 37వ కీర్తన రాస్తూ ఒక చక్కని మాట చెప్పారు. వృద్ధాప్యానికి వచ్చాడు, ఆయన అన్న మాట ఏంటంటే, నేను చిన్నవాడినై ఉన్నాను. చదువమ్మా. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై అయ్యాను. అయినను నీతిమంతులు విడవబడట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి ఏమన్నాడంటే, నేను చిన్నవాడినై ఉన్నాను, నీతిమంతులు విడిచిపెట్టబడ్డారా? లేదే, నీతిమంతులు విడవబొట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తును కానీ నేను చూడలేదు. మనిషి ఏం చేస్తాడంటే, భయాన్ని ఆహారంగా తీసుకుంటాడు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాన్ని ఆహారంగా తీసుకో, అప్పుడు నీ భయాలన్నిటి నుండి నువ్వు బయటకు వస్తావు. ఒకరోజు భయం అబ్రహాము ఇంటిని తట్టింది. ఆ తలుపు తట్టి అబ్రహామా అంది. అబ్రహాం తలుపు తీశాడు. ఏమిటి సంగతులు అంది భయం. అబ్రహాం గారు అన్నారు, లోపలికి వచ్చి కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. ఇప్పుడు భయం మాట్లాడుతుంది, నీ ఆస్తి సంగతి ఏంటి అబ్రహాం? ఇంత సంపాదించావు, మందలున్నాయి, ఒంటెలున్నాయి, ఎంతోమంది పనివారు ఉన్నారు, నువ్వేమో వృద్ధాప్యానికి వచ్చావు, వీటి సంగతి ఏమిటి అన్నాడు. ఇవన్నీ నీ పెద్దదాసుడు ఎలియాజరికి ఇచ్చేయాల్సిందేనా? ఈ మాటలు ఇలా అంటుంటే మనకి ఎంత భయం వేస్తుందో. కష్టపడి కూడబెట్టిన సొమ్ము ఎవడో పనివాడికి ఇవ్వాలి అని అంటే ఎంతగా భయపడతామో. కనుక ఈ భయములో అబ్రహాము చేసిన పని ఏంటంటే, దేవుడిచ్చిన ప్రత్యక్షతను మర్చిపోయాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. భయానికి దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను మర్చిపోయే శక్తి ఉంది. ప్రియులారా, వింటున్నారా ఈ మాట? ఈయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి. ఇంత గొప్పవాడు భయం పట్టుకున్నప్పుడు లొంగిపోయాడు భయానికి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు, ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు చాలు. అబ్రహాముకి దేవుని ప్రత్యక్షత ఉంది. 12వ అధ్యాయం 8వ వచనం.
అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముకి దేవుని ప్రత్యక్షతతో పాటు ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం ఉంది. ఆదికాండ గ్రంథం 14:14 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు రాజులను తరిమెను. అంటే అబ్రహాముకి శత్రువులపైన జయం ఉంది. 14:23 అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుడునట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏది నేను తీసుకోను అన్నాడు. ఏమంటాడంటే ఆయన యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత సొదొమ రోజు ఇలా అన్నాడు, ఆస్తి నువ్వే తీసుకో, ప్రజలను మాత్రం నాకు అప్పగించు అన్నాడు. అప్పుడు అబ్రాహాము చెప్పిన మాట ఏంటంటే, నీ వాటిలో నూలు పోగైనా చెప్పుల వారైనా నాకొద్దు అన్నాడు. అంటే సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, నేను ఇతరులది ఏది తీసుకోను. యుద్ధంలో చెప్పులు తెగిపోయి ఉంటాయి, వస్త్రం చినిగిపోయి ఉంటుంది, అయినప్పటికీ ఇతరులది ఏది నేను ఆశించను అని చెప్పిన అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి అబ్రహాం. 18:1 చూస్తే మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే దేవునితో సహవాసం కలిగిన వాడు అబ్రహాము. సహవాసానికి దేవుడు వచ్చాడు. ఇన్ని అనుభవాలు ఉన్నాయి. దేవుని ప్రత్యక్షత ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, శత్రువులపై జయం ఉంది, సాక్ష్యం ఉంది, దేవుడే తన సహవాసానికి వచ్చిన అనుభవం ఉంది. ఎన్ని సంగతులు తెలిసిన వాడైనా అబ్రాము భయపడుతున్నాడు. ఈరోజున మంచి ప్రార్థనా పరురాలువే, ప్రార్థనా పరుడివే, సంఘానికి మంచిగా సహాయపడతావు. చాలాసార్లు నీకున్నటువంటి సమస్తాన్ని దేవుని కొరకు నువ్వు సమర్పించుకున్నావు, కానీ ఎందుకో ఏదో ఒక లోటు నీ కుటుంబంలో కనపడుతుంది. ఆ బిడ్డలు మాట వినడు. లోకంలో ఉన్న బిడ్డలతో కలిసిపోతాడు. వాడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా నీకు భయమే. కనుక భయం దేవుని ప్రత్యక్షత దగ్గర, ప్రార్థన దగ్గర, శత్రువుల దగ్గర, అబ్రహాము సాక్ష్యం దగ్గర, దేవునితో సహవాసం ఉన్నప్పటికీ వీటన్నిటిలో కూడా అబ్రహాముకు సంతోషాన్ని ఇవ్వలేదు. నీ జీవితంలో కూడా ఎన్నో ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, నా అన్నవారు నీకు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఇంట్లో భయం. బయట బాగానే ఉంటావు, ఇంటికి రాగానే ఎందుకో గుండెలు పగులుతూ ఉంటాయి. ఈ బిడ్డ ఎక్కడున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న మా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కనుక ప్రియులారా, భయము దగ్గర,
అబ్రహాము లాంటి వాడే భయపడ్డాడు కదా, నేను భయపడితే ఎంత అని నువ్వు అనుకోవద్దు. తన భయాన్ని దేవుడు తీసేశాడు. తన గర్భములో నుండి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. శ్రేష్ఠుడైనటువంటి బిడ్డను, ఇజ్రాయేలు జనాంగాన్ని ఇవ్వగలిగిన ఆ అద్భుతమైనటువంటి ఆదరణ దేవుడు అబ్రహాముకిచ్చాడు. తర్వాత కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు ఇస్సాకు. వృద్ధాప్యంలో పుట్టాడు. 26:12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. ఎంత ఫలము పొందిన వాడికి కూడా భయం ఉందంట. 7 చూడండి. 7 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ సోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అబ్రహామేమో ఆస్తి తన దాసునికి ఇవ్వవలసి వస్తుందేమోనని భయపడితే, తన కుమారుడైన ఇస్సాకు భార్యను బట్టి భయపడుతున్నాడు. ఆ తరువాత ఆ దేశంలో ఉన్నాడు, పంట వేశాడు, నూరంతల పంట పండింది. ఏ వ్యక్తి అయినా ఫలించినప్పుడు ఎదుటి వారికి అసూయ కలుగుద్ది. ఒరే, నిన్నటి దాకా మన ముందు ఇలా ఉన్నాడు రా వాడు, అరే చూసాం కదా చెప్పులు కూడా లేవు వాడి కాళ్ళకి, ఈరోజు వాడి బండి, కారు, వాడి ఇల్లు, ఎన్ని మాటలు, అసూయ. అసూయ పడబాకండి. ఎదుటి వారిని చూసి నువ్వు అసూయ పడితే అది నీకే అనార్థం. కనుక 26 ఫిలిస్తీయులు ఆయన్ని చూసి అసూయపడ్డట్టు రాయబడి ఉంది. 26:14 అతనికి గొర్రెల ఆస్తి గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతనియందు అసూయపడిరి. ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్నిసార్లు వారి తండ్రి తవ్వించిన బావులు ఫిలిస్తీయులు పూర్తి చేశారో, అయినా దేవుడు తన్ను ఆశీర్వదించినప్పుడు వాళ్ళందరూ అసూయపడుతున్నారట. లోకం నీ అభివృద్ధిని సహించదు సహోదరుడా, సహోదరి. నీ అభివృద్ధిని లోకం సహించదు. దేవుడు నిన్ను అభివృద్ధి చెందించాడు, సకల భయాల్లో నుంచి విడిపించాడు. నువ్వు అభివృద్ధి చెందితే లోకానికి చాలా బాధ. ఇది నీ విషయమే కాదు, దైవ సేవకుల విషయంలో కూడా ఇదే. దైవ సేవకులను కూడా లోకం సహించటంలే. నేను అడుగుతాను, నీ దైవ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి, నీ తండ్రి నిన్ను శారీరకంగా కన్నాడు, ఈయన ఆత్మీయంగా నిన్ను కన్నాడు. నీ శరీర సంబంధమైన తండ్రికి ఎంత విలువిస్తావో ఆత్మీయ తండ్రికి కూడా నువ్వు అంతే విలువ ఇవ్వాలి. కనుక ఎంత ఉన్నా ఆ సేవకుడు సినిగిన చొక్కా వేసుకోవాలి, అప్పుడే నీకు బాగుంటుంది. నిన్ను తను బాగా గనపరచాలి, ఆయన్ని నువ్వు గనపరచడం కాదు. ఒకప్పుడు ఎలా ఉండేవాడురా మా అయ్యగారు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడో. లోకం నిందిస్తూ ఉంది. నీ వర్ధిల్లడం చూసి
లోకం నిందిస్తూ ఉంది. నేను అంటాను, ఇసాకు అసూయ పడిన వారి మీద, తనను హింసించే వారి మీద ఏమాత్రం యుద్ధం చేయలేదండి, ఏమాత్రం యుద్ధం చేయలే, సహించుకునే ఉన్నాడు. కనుకనే నూరంతలా ఫలం పొందినవాడుగా ఆయన్ను మనం చూస్తాం. అబ్రహాము యుద్ధం చేశాడు, యాకోబు దేవునితో పోరాడాడు, కానీ ఇస్సాకు ఎక్కడ యుద్ధం చేసినవాడు కాదు. భయములో ఉన్న ఇస్సాకుని దేవుడు ఎలా ఆదరించాడో తెలుసా? ఆదికాండ గ్రంథం 26:28-29 వచనాలు. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండునని చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండమలనని, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియో చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుంటున్నాం. ఫిలిస్తీయులు అన్నారు, అయ్యా దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసాం, కనుక మీతో మేము ఏ పోట్లాటకి యుద్ధానికి రాము, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని ఇస్సాకుతో వారు సమాధాన పడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అబ్రహాము ఆస్తి దగ్గర భయపడితే ఇస్సాకు తన భార్య దగ్గర భయపడ్డాడు. మూడవ మాట చెప్తాను, ఆదికాండ గ్రంథం 46:3 వచనాలు చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము అనెను. ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, భయపడబాక అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. చూడండి, యాకోబు చరిత్ర అంతా అయిపోయింది. మామ ఇంటికి వెళ్ళడం, ఒక ఆమెకు బదులు ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, 14 సంవత్సరాలు మందల కొరకు, 6 సంవత్సరాలు మరి మంద కొరకు, 14 సంవత్సరాలు భార్యల కొరకు, 6 సంవత్సరాలు మంద కొరకు ఆయన బానిసత్వం చేసిన తర్వాత తను దేవుడు మాట మేరకు తన ఊరికి వెళ్ళడానికి బయలుదేరాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడబాకు అన్నాడు. అబ్రహాముతో ఇలాగే మాట్లాడాడు, ఇస్సాకుతో ఇలాగే మాట్లాడాడు, యాకోబుతో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుని ఇష్టానుసారంగానే మన జీవితంలో శ్రమలు అనుగ్రహిస్తాడు. ఆయనే శ్రమ అనుగ్రహిస్తాడు, వాటి నుండి ఆయనే బయటకు తీసుకెళ్తాడు. కనుక మనం భయపడతాం, గందరగోళమవుతాం. ఎంత చేసినా యాకోబుని ఎలాగైతే గొప్ప చేశాడో, ఇస్సాకుని ఎలాగైతే గొప్ప చేశాడో, అబ్రహామును ఎలాగైతే గొప్ప చేశాడో, నీ భయాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూస్తే నిన్ను గొప్ప జనముగా చేయడానికి, గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీతో ఉన్నాడు. ఆయన భూమి మీదకి రావడం జరిగింది. 33.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య భూమి మీద జరిగించారు.
మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. తిరిగి లేచారు, తిరిగి రాబోతున్నారు. నీవు ఆయన మీద ఆధారపడు. హెబ్రీ పత్రిక 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. మంచి ధైర్యముతో చాలు. నరమాత్రుడు నాకేం చేయగలడు, నన్ను ఏం చేయగలడు, ఆయన నాకున్నాడు. ఈ ధైర్యం కలిగి భయాన్ని విడిచిపెట్టి ప్రభుతో జీవించటానికి మనం ఇష్టపడదాం. అలాగున దేవుడు సహాయం చేయనుగాక. ప్రియమైన తండ్రి, విన్న మాటలు మీ బిడ్డల హృదయాల్లో ఫలించడానికి సహాయపడు. కృప చూపించు నాయన. భయాల్లో నుంచి మీ బిడ్డలను బయటకు తీసుకురండి, ధైర్యపరచండి. పిల్లల విషయాల్లో, ఆస్తి విషయాల్లో నాయనా, మరి ఇరుగు పొరుగు వారు వారిని హింసించే విషయాల్లో భయంతో ఉన్నవారిని మీ ఆదరణతో నింపి మీరు మహిమ పొందమని యేసు నామున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. మధురానగర్ పసుపు తోట ఫస్ట్ లైన్లో దేవుని సంఘం అనే ప్రార్థనా మందిరం ఉంది. గత 20 మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆరాధన ప్రభు బల్ల ఉంటుంది. ప్రతి వారం ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతాం. కనుక ఆదివారం ఉదయం 8:00 to 10:30 వరకు ఆరాధన జరుగుద్ది. తిరిగి రెండవ ఆరాధన సాయంకాలం 4:00 to 6:00 వరకు జరుగుతుంది. తిరిగి మంగళవారం 11:00 స్త్రీల కూటం ఉంటుంది. బుధవారం బైబిల్ తరగతి రాత్రి 7:00 ఉంటుంది. గురువారం పల్లెలలో పరిచర్య జరుగుద్ది, గురు శుక్రవారాలు. శనివారం సిద్ధపాటు కూడిక మందిరంలో ఉంటుంది. కనుక ఎక్కడికి వెళ్ళని వారు దయచేసి దేవుని వాక్యాన్ని వినడానికి రండి, మేలు పొందండి. మీ అందరికీ వందనాలు.